ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరోసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని, మంచి తరుణాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రీతిగా దేవుని వాక్యం వింటూ ఆత్మీయంగా దేవునిలో బలపడడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి ఎంతైనా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఎంతైనా మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనకు సత్యమైన, స్వచ్ఛమైన, సంపూర్ణమైన సత్యాన్ని వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ, మనల్ని ఆత్మీయంగా కట్టుతున్న మన దేవునికి ఎంతైనా మనం రుణస్థలం అన్నామని దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు మీ కుటుంబ పరిస్థితులు, మీ పిల్లలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, కుటుంబాలు ఎలా ఉన్నారు? ఏ కష్టము, నష్టం వచ్చినా మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత సేవకులంగా మేము కూడా ఉన్నాం. మాతో కూడా మీ కష్టాన్ని పంచుకోండి, మీ బాధను పంచుకోండి, మీ సంతోషాన్ని పంచుకోండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునితో పాటు సేవకులుగా సహాయం చేయడానికి, మీ కొరకు ప్రార్థించడానికి, మీ కొరకు మొరపెట్టడానికి సేవకులు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. వాక్యంలోకి వెళదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. వాక్యంలోకి వెళ్తూ నాతో బిడ్డతో మాట్లాడి మీ మెల్లైన స్వరం వినిపింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మంచిది, దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చాలా విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:28 చదువుతున్నాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన గారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించు వారికి కలిగే ఆశీర్వాదాలు కోకొలలు. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించేవారికి. అనగా దేవుని ప్రేమించేవారు కలరు, దేవుని ప్రేమించని వారు కూడా కలరు. దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడిన మాట దేవుని ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పంలో ఉండి పిలువబడిన వారికి మేలు కలుగుద్దంట. మేలు కలుగు సమస్తం, అన్నీ సమకూడతాయి, అన్నీ సమకూర్చబడి మేలుకరంగా ఆ కుటుంబ వ్యక్తి మార్చబడతాడు. వాటికి అవే సమకూడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు వాటికి అవే సమకూడతాయి అని అంటే, ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు, ఆ సహోదరి దేవుని ప్రేమిస్తా. ఏ కుటుంబం దేవుని ప్రేమిస్తుందో, ఏ వ్యక్తి దేవుని ప్రేమిస్తుందో, ఏ వ్యక్తి దేవుని ప్రేమించటానికి ముందుకు వస్తారో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి జీవితంలో సమస్తము సమకూడతాయంట. యోహాను సువార్తలో ఒక కుటుంబం, యేసును ప్రేమించే కుటుంబం కలదు. అందరికీ తెలిసిన కుటుంబం మరియా మార్తల కుటుంబం. ఆ కుటుంబంలో ఒక భయంకరమైన శోధన వచ్చింది. ఏమిటో ఆ కుటుంబంలో శోధన అంటే, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. దేవుడు, ఆ కుటుంబం అంతా ఎలా ఉందంటే శోకంతో ఉన్నది. యేసు ప్రభుకు దగ్గరగా ఉన్న కుటుంబం అది, యేసు ప్రభుని ప్రేమించే కుటుంబం అది, యేసు ప్రభు కూడా ఆ కుటుంబాన్ని ప్రేమించే కుటుంబం ఆ కుటుంబం. ఈ రోజున మనం దేవుని ప్రేమిస్తున్నాం, దేవుడు కూడా మనల్ని ప్రేమించాలి. మనం దేవుని ప్రేమిస్తాం, మంచిది, ఆయన కూడా మనల్ని ప్రేమించాలి. మనం ప్రేమిస్తే ఆయన ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకని? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన సత్యవంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కుటుంబంలో సమస్తము సమకూడతాయి, మేలులు కలుగుతాయి, ఆశీర్వాదం కలుగుద్ది, కృప కలుగుద్ది. ఇది విశ్వసించి నమ్మితే నువ్వు రుచి చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకని? సజీవమైన వాక్యం, జీవం కలిగిన వాక్యం, మారని, మార్పు లేని దేవుని వాక్యం ఇది. నిన్న నేడు ఏకరీతిగా దేవుని మాటలు ఇవి నీ జీవితంలో రూఢిగా జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో నిశ్చయముగా జరుగుతాయి, నీ కుటుంబంలో జరుగుతాయి, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి. కనుక ఆ కుటుంబం ఎలా ఉందంట, చాలా సుఖం. తమ్ముడు చనిపోయాడు, కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా ఉంది. యేసు కూడా ఏం జరిగిందో చూడండి. అక్కడ జాగ్రత్తగా గమనిస్తే యోహాను సువార్త 11:36 చదువుతున్నాను. కాబట్టి యూదులు అతను ఎలాగా ప్రేమించనో చూడని చెప్పుకొనిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
యేసు ఆ కుటుంబాన్ని ఎలా ప్రేమించాడో చూడండి. ఎలాగా? యేసు కన్నీళ్ళు విడిచాను. పైవాక్యం, యేసు కన్నీళ్ళు విడిచాను. యేసు ప్రభు వాళ్ళు ఏడుపును చూసి, వారి కష్టం చూసి, వారి కన్నీళ్ళు చూసి, వారి బాధను చూసి తాను బాధపడిపోతూ తాను వేదన చెంది, దేవుడిలారా ఆ బాధని ఆ కన్నీరు చుట్టుపక్కల వారు చూసి ఆయన ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. అక్కడ ఇక్కడ యేసు ప్రభు ఏడ్చున్నాడు కదా, పై వాక్యాలు చూడండి 32. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదములెదు పడి, ప్రభువా నీవిక్కడ ఉండియడలా, నా సహోదరుడు చావుకుండా నేను ఆమె ఏడ్చుటియు ఆమెతో కూడా వచ్చి ఇద్దరు ఏడ్చుటి చూచి యేసు కలవరపడి అని రాయబడింది. ఏం చేసింది ఆమె? యేసు ప్రభు రాగానే పరుగు పరుగున యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయన పాదాల దగ్గర పడిపోయింది. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, బాగు చేసేవాడు కదా అని ఆమె ఆయన పాదాలు పట్టుకొని ఏం చేసిందంట, ఆమె దేవుని బిడలారా ఆమె ఏడ్చి, నీ కష్టాన్ని తీసేసేవారు ఉన్నారా? నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేవారు ఉన్నారా? నీ జీవితాన్ని శాపకరమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు. ఇదే యోహాన్ సువార్త మొదటి అధ్యాయం చదువుకెళ్తే యేసు ప్రభు వెళుతూ ఉండగా బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభుని చూచి, ఇగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు చూసి అంటున్నాడు? యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన తన శిష్యులతో ఆ ప్రాంతాన్ని నడుస్తూ వెళుతున్నప్పుడు యేసు ప్రభుని చూచి, ఇంకో చోట యేసు ప్రభు తన దగ్గర రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు గురించి చెప్పాడు. ఏమిటి యేసు ప్రభు లోక పాపములు మోసుకొని? లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషుల యొక్క పాపాలు మోసుకొని పోయే యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల. మేము ప్రకటించే వర్తమానం ఏంటంటే సమాధాన వర్తమానం. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది, శాంతిని కలగజేసేది, సమాధానం కలగజేసేది, ఒక కుటుంబంగా కట్టేది, నిన్ను నిలబెట్టగలిగింది. అందుకే వాక్యం చెబుతుంది దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుడి సమస్తం సమకూడతాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎలాంటి సందర్భంలో ఉంది ఆ కుటుంబం? ఈరోజు ఎన్ని కుటుంబాలు అలా లేవు. ఆదరించకపోగా సూటిపడి మాటలు మాట్లాడేవాళ్ళు లేరు. యేసు ప్రభుని అలా ప్రేమించేవాళ్ళు కదా మీరు. యేసు ప్రభుకు బాగా వండి అయ్యి వేసేవాళ్ళు కదా. నిత్యం యేసు ప్రభు పరిగెత్తేవాళ్ళు కదా. ఏది నీ బోధకు 4 రోజులు ఇప్పుడు చనిపోయి సమాధి చేసాం, ఏది వచ్చాడా? హృదయాలు ఎంత గాయపడి ఉంటాయి, మనసు ఎంత చంచలమైపోయి ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి స్థితులు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నీ ఉన్నావేమో, నేను ఆదరించడానికి, నేను స్వస్థపరచడానికి, ఈ కుటుంబాన్ని శాపంలో నుంచి ఆశీర్వాదకరంగా నేను మార్చడానికి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే దేవుడిలారా ఆమె ఏడ్చుడి, ఎక్కడ ఆమె నేరు యేసు ప్రభు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తుంది? ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉన్నది. యేసు ప్రభు పాదాల దగ్గర ఆ కన్నీరు కారుస్తుంది. ఎప్పుడైతే ఆమె కన్నీరు ఆయన పాదాలు తాకినవో వెంటనే దేవుని బిడ్డలారా తనకు కూడా ఆ బాధ, ఆ వేదన ఆమె ఎడల చూపిస్తూ, ఎక్కడుంచాడమ్మా నీ తమ్ముని చూపించు, రాయి తీసేయండి. అప్పుడు అంటున్నారు బోధకుడ ఆయన చనిపోయేపుడికి 4 దినాలైంది. తీయండి అన్నాడు. కానీ ఆ రాయి పొల్లించారు, తీసేశారు. లాజరు బయటికి రమ్మగానే దేవుడిలారా గుడ్డలతో చుట్టేసున్నారు శవాన్ని, అలాగ బయటకు వచ్చాడు. ఎంత ఆశ్చర్యం అంటే వచ్చిన వరకు మైండ్ పోయింది. యేసయ్యకి సమస్తము సాధ్యమే. ఎందుకని? ఆయనని ప్రేమించే వారికి. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించటమే ప్రేమ. అనగా యేసయ్య చెప్పిన మాటల ప్రకారం జీవించటమే యేసును ప్రేమించుట. నీ భార్యని ప్రేమిస్తుందా? నీ భర్తని ప్రేమిస్తున్నాడా? ఎలా తెలుస్తుంది ప్రేమిస్తున్నామని? నువ్వు చెప్పిన మాట, అమ్మాయి నేను బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేలోకి కూర చేయి, ఆ పని చేసి పెట్టని బయటికి వెళ్ళి వచ్చేలోకి ఆ పని చేస్తే దాని అర్థం ఏంటండి, నా భర్త ఫలాని పని చెప్పాడు చేయాలని, భర్త మీద ప్రేమ కలిగింది ఆ పని చేస్తుంది. కనుక వెంటనే రాగానే
అరే నా భార్య నన్ను ఎంత ప్రేమిస్తుంది, నేను చెప్పిన పని చేస్తుంది అనుకుంటాం. అలాగే నువ్వు ఏదైనా పని చెప్పావు, నీ భర్త ఆ పని చేసాడు అనుకో, ఓహో నేను చెప్పిన పని నా భర్త చేస్తాను, ప్రేమిస్తాను అనుకుంటావు. ప్రేమ ఎలా తెలుసుదంటే చెప్పిన పని చేయటం ద్వారా దేవుని ప్రేమ బయటపడద్ది. ప్రైసలాడు, హల్లెలూయా. అలాగే ప్రేమించటం అంటే దేవుని అని ఏంటి, మాటలు ప్రేమించడం కాదు, క్రియారూపకం కనిపించాలి దేవుని ప్రేమ. మాటలతో చాలామంది ప్రేమిస్తారు. నేను చెప్పగలను చాలా మాటలు, నేను దేవుని అలా కాదు, క్రియారూపకముగా ఉండాలి. అనగా నీ పనుల్లో దేవుని ప్రేమ కనపడాలి. నువ్వు చేసే పనుల ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరచాలి. నీ జీవితమే ఒక ప్రేమగా మారిపోవాలి. నీ మాటలు నీ మాదిరి ఒక ప్రేమగా మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్పాడే చేయడానికి వెని వెంటనే సిద్ధపడాలి. అందులో మనం గమనిస్తే అబ్రహాం, ఇదిగో నీ ఒక్కగానుకోవాడు నువ్వు ప్రేమించి ఇస్సాకుని నాకు బలిమంగలని, అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు, అబ్రహాము ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు, లేకలేక పుచ్చాడు కదా, ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు, ఇస్సాకునే ప్రేమిస్తున్నాడా, ఇస్సాకు అంటే నన్ను ప్రేమిస్తున్నాడని ఒక్కసారి పరీక్ష దేవాది అబ్రహాము పెట్టగా అబ్రహాం పరీక్ష గెలిచాడు. బిడ్డ కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడు, భార్య కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, ఉద్యోగం కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, సంపాదన కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు వచ్చిన రాబడిలో దశమ భాగం నీ సేవకుడికి ఇస్తున్నావా? అది నువ్వు దేవుని ప్రేమించినట్లు. పునరుద్ధానం రాగానే మొదటగా నువ్వు వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుంటున్నావా? అది నువ్వు దేవుని ప్రేమించినట్లు. రోజు దేవుని వాక్యం చదువుతూ ప్రభు పాదాల దగ్గర కొంత సమయం గడుపుతున్నావా? అది దేవుని ప్రేమించినట్టు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వివాహమైంది భార్యాభర్తలకి, భర్తకి భార్య అంటే ప్రేమే, భార్యకి ప్రేమ భర్త అంటే ప్రేమే. ప్రేమిస్తున్నాం కదా అని మాటలు చెప్పుకుంటూ చెప్పిన పని చేయక అర్థమైందంటారా? ఏదో నామకే వాస్తగా భార్య అన్నట్టుగా ఉందనుక ఆ కుటుంబం సంసారం ఏమంటారు? బలవంతపు సంసారం అది. ప్రైసలాడాలూయా. ప్రేమ అంటే ఒకరి ఎడలో ఒకరు అనురాగం, ఐక్యత, ఇవన్నీ ఆ ప్రేమలో కనపడాలి. కనుక దేవుడు గారు దేవుని ప్రేమించడం అంటే అది క్రియారూపకము. మన ప్రేమను వ్యక్తపరచాలి, మన క్రియల్లో దేవుని ప్రేమ ఉట్టిపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాటలతో కాదు, వస్త్రాల్లో కాదు దేవుని ప్రేమను చూపించేది. నాలాగా తెల్ల బట్టలు వేసుకొని అర్థమైందంటారా? మాటలు బాగా చెప్పాను అనుకో దేవుని ప్రేమించినట్లా కాదు, కాదు, క్రియారూపంలో ఉండాలి. క్రియ లేని విశ్వాసం ఎలా మృతమో, క్రియ లేని ప్రేమ కూడా వ్యర్థమే. కనుక నీ ప్రేమ క్రియారూపకం కనపడాలి. కనుక ఏమి జరిగింది అక్కడ చూడండి. దేవుడిలారా, యేసు ప్రభువును అక్కడికి రాగానే ఆమె ఏం చేసింది? ఆమె ఆ యేసు పాదాల దగ్గరికి వెళ్ళి ఆమెకున్న బాధ కష్టము ఆ కన్నీళ్ళ రూపంలో యేసు ప్రభు చెప్పేసింది. 126వ కీర్తనం కదా, పిడికే విత్తనాలు చేత పట్టుకు ఏడ్చుచూ పోవిత్తువాడు సంతోషంతో పనులను మోసుకొని వస్తాడంట. ఏడ్చి ప్రార్థన చేయి, ఆయన పాదాలు నీ కన్నీళ్లు తాకగలిగితే నీ కుటుంబంలో గొప్ప కార్యం చూస్తావు. ఆయన మనసు తాకినట్టు ఆయన హృదయం ద్రవిస్తుంది. అక్కడ రాయబడిన మాట, ఏడ్చుటి చూచి ఆత్మలో కలవరపడి మూలుగుచు అతను ఎక్కడించినట్టుగా వారు ప్రభావం వచ్చి చూడమని రే కన్నీళ్ళు విడుస్తూ మూలుగుచు వేదంతో. అంతవరకు లేదు చూడండి దేవుడిలారా, ఇక్కడ 11వ 31వ వచ్చిన వరకు ఆయనలో వేదన లేదు. 32వ వచనంలో ఆయన పాదాల దగ్గర పడిపోయింది, ఆమె ఏడుస్తూ ఉంది, ఆయన ఆ కన్నీళ్ళతో పాదాలు తుడుస్తూ ఉన్నది. కనుక ఆయన చలించి దేవుడిలారా వెళ్ళి ఆ సమాధిలో లాజను లేపి సజీవుడిగా తన తమ్ముడికి అప్పగిస్తే వారి ఆనందము, వారి కుటుంబంలో సంతోషము ఇంత అంతా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఊహించలేం, పట్టలేదు కదా. ఏం చేశారు వాళ్ళంటే ఆ కార్యం తర్వాత ఆ మరియ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేసిందో చూడండి. 12వ అధ్యాయం యోహాను సువార్తె 2:3 మాతో ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చుని వాళ్ళు ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక శీర్ణ రెత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను. ఆ ఇల్లు అంతయు అత్తర వాసనతో నిండెను. ఇది
కృతజ్ఞత ప్రేమ, ప్రేమలో కృతజ్ఞత ఉండాలి. అసలు ఆ కుటుంబము శోకంలో మగ్గిపోయి ఆదరణ లేక జీవితాంతరం కుమిలిపోవాలి. అలాంటి కుటుంబాల్లో యేసయ్య ఆ సంతోషము, సమాధానము, శాంతినిచ్చేవాడు. ఎక్కడ లేని ఆదరణ, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ధైర్యం ఈ కుటుంబానికి వచ్చేసింది. ఎందుకు తమ్ముడు బతికాడు, యేసయ్య బతికించాడు. రాయబడిన మాట జాగ్రత్త గమనిస్తే, మాతా ఉపచారం చేశాను, లాజర్ ఆయనతో కూడా భోజనం కూర్చుని వారిలో ఒకడు. వా, అందరు భోజనం అసలు లాజర్లో కూర్చుంటే అసలు వాళ్ళిద్దరు అక్కడ వాళ్ళ తమ్ముడిని యేసు ప్రభుని చూస్తుంటే సమాజం ఎలా ఉంది? అబ్బా అబ్బా అబ్బా, ఈరోజు నీ కుటుంబం శోకం ఉందా? ఉందా? ఈ వాక్యం ఉంటున్న నీ కుటుంబంలో, ఈ వాక్యం ఉంటే నీ హృదయంలో, నీకు దాన ఉండొచ్చు, ఏమి ఉన్నా లేకపోయినా ఈరోజు యేసుక్రీస్తు నీకు శాంతిని ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ఈ రోజున స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నీ చీకటి వెలుక మార్చబోతున్నాడు. ఈరోజు నజరు యేసు మారాగా ఉన్న నీ కుటుంబము, మారాగా ఉన్న నీ పరిస్థితులు, వ్యాపారము యేసునామల మధురంగా మారుస్తున్నాడు. పాదములే చాలును, నీ పాదములే చాలును, పాపలోకములు నాకేమి వలదు, నీ పాదములే చాలును. యేసు పాదాలు చాలు. మొదట కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగి కుటుంబంలో లేని ఆశీర్వాదాన్ని సంపాదించుకుంది. రెండవ సరేం చేస్తుంది, పాదముల దగ్గర విలువైన అత్తరు యేసు పాదాల దగ్గర పోసి ఆ వాసన ఇల్లంతా నీ విలువైన జీవితాన్ని యేసే పాదాల దగ్గర ఇచ్చి నీ విలువైన సమయాన్ని యేసు పాదాల దగ్గర ఖర్చు పెట్టు. విలువైన సమయం, విలువైన సమయం, విలువైన నీ జీవితం ఆయన పాదాల దగ్గర కూర్చు. ఆయన పాదాల దగ్గర మరుపెట్టు. ఆయన పాదాల దగ్గర నీ విలువైన జీవితాన్ని అప్పగించు. ఆయన పాదాల దగ్గర నీ విలువైంది పోయి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలు ముందు పెట్టుకో. ఎప్పుడైతే అలా దేవుని ప్రేమిస్తావో, మన మూలవాక్యం ఏంటి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలవబడారు మేలు జరుగుడు సమస్తం సమకూడతాయంట. ఎప్పుడో ప్రేమించినటువంటి ఆయన పాదాలను ప్రేమించడం, ఐజలా హల్లలు దేవుని ప్రేమించడం అనగా దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను కేకలేయటం, డప్పు కొట్టడం, 10 మంది చెప్పటం కాదు. ఆమెన్ హల్లెలూయా. మౌనంగా యేసు ప్రభు పాదాల దగ్గర గడపడమే, తల వంచుకొని యేసు పాదాల దగ్గర గడపడమే, విలువైన సమయాన్ని యేసు పాదాల దగ్గర అప్పగించడమే, విలువైన నీ ధనాన్ని యేసు పాదాల దగ్గర పెట్టడమే, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, విలువైన నీ జీవితాన్ని యేసు పాదాలకు అప్పగించటమే, అది దేవుని ప్రేమించటమంటే అప్పుడు మేలు కలుగుతాయి, సమస్తము సమకూడతాయి, జరుగుతాయి. ఆ తల్లి అనుకుంది ఆ రోజున, ఇంకా ఈ పూటతో మా జీవితము, మా బ్రతుకులు పూర్తయిపోతాయి, నేను నా కుమారుడు ఈ రొట్టె చేసుకొని చచ్చు. దేవుని తప్ప దేనికి ప్రథమిస్తాను అవ్వదు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని తప్ప ఎవరిని సేవించదు, దేవునికి తప్ప తన అర్పణ ఎవరికి ఇవ్వదు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. సేవకుని ప్రేమించుటలో మొదటగా ఉండే స్త్రీ అని, సేవకుడు అడిగితే కాదనకుండా నిజం చెప్పే స్త్రీ. సేవకుడు వచ్చి అంటున్నాడు, దేవుడు పొమ్మన్నాడు ఆడకి వెళ్ళే, అమ్మా కాస్త మంచినండి, అయ్యా వందనాలు బాగున్నారమ్మా, అమ్మా ఆకలేదు కాస్త రొట్టె పెట్టు, అయ్యా అలాగయ్యా అయిపోయినాయి మా ఇంట్లో రొట్టెలు, ఇప్పుడే తిని చేయి కడిగేసుకున్నాం, పక్కింటికి వెళ్ళండి అనలా, ఈ రోజులు వారు అంటారేమో. ఆమెన్ హల్లెలూయా. ఒకవేళ సేవకుడు నూరు చేసేమని అడిగాడు అనుకో సంఘంలో, ఏదైనా అమ్మా మందుల అవసరాలనే గమనించండి అడిగేది, మాకు ప్రేరేపణ కలిగితే ఇస్తాం. పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజున. నీకు ప్రేరేపణ కలగాలని తెలియాలిగా పలాందని ప్రజలు తెలుసుకోయే వాళ్ళని మనసు ఉంటే. సేవకుడు అనక నోట్లో మాట ముందే, రాకముందే మందిరంలో ఏ అవసరం ఉన్నాయి, సేవకుడు ఏ అవసరంతో తెలుసుకోవాలి బాధ్యత నీకు ఉంది, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. సరే పోనీ దేవుడే అడగమన్నాడు కదా, దేవుడే చెప్పమని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి, విధేయతగా ఉన్న సత్యాన్ని చెప్పాలి.
ఆ మధ్య ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతానికి వెళ్తుంటే ఒక సహోదరి కలిగింది మన దగ్గరే దేవుని నమ్ముకొని ఉంటున్నారు వేరే చోట. అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా? అమ్మా బాగున్నా. పెద్ద అమ్మాయి వివాహం చేశాను. అవునయ్యా, చక్కగా పాప కూడా దేవునికి స్తోత్రం. బాబు ఏం చేస్తారు, జాబ్కి ట్రై చేస్తారు, మంచిది. చిన్న పాప ఏం చేస్తుంది అని అంటే, అన్న చిన్న పాప అంటాను. ఏందమ్మా ఏమైంది? బయట వాళ్ళకైతే అబద్ధం చెప్పొచ్చు అన్న, మీకేం చెప్పాను, నిజమే చెప్పాలి. మా పాప పనికిమాలిన పని చేసింది అన్న, ప్రార్థన చేయండి. నాకు ఎంత సంతోషం వేసింది తెలుసా అన్న, సేవకుని దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఈరోజున సేవకుల దగ్గర కూడా అబద్ధం చెప్పేవాళ్ళు లేరు. ఉన్న డబ్బులున్నా ఉంచుకొని చేయాల్సిన పని చేయటానికి అవకాశం ఉండి చేయక, అందుకే కుటుంబాల దరిద్రతం, జీవితాలు శాపం వెంటాడడం కారణం అదే. కానీ ఆ స్త్రీ అలా చేయాలి. ఆ విధవరాలు, అయ్యా దైవజనుడా, మంచిదే, ఇంట్లో కొంచెం నూనె కొంచెం పిండే ఉందయ్యా, ఈ పూటకు చేసుకొని ఇంకా మా జీవితాలు వెళ్ళబుచ్చుకోవాలనుకున్నామయ్యా, దైవజనుడు నీకు ఎలా అబద్ధం చెప్పగలం. అప్పుడేమన్నాడు, అమ్మ మొదట అప్పమ్మ నాకు చేర్చుకొని తీసుకురాను. సేవకుని ప్రేమించే స్త్రీ కాబట్టి దైవజనుడు నా ఇంటికి వచ్చాడు, దేవుడు పంపించాడు. రోజు ఈ వాక్యం నీ ఇంటికి వెళ్తాను, దేవుడు పంపిస్తేనే. దైవసేవకుని వాక్యం నీ కుటుంబంలో నీ హృదయంలోకి వస్తుంది, దేవుడు పంపిస్తేనే. ప్రైజ్ అలాడ్ హల్లెలూయ. అవేవ వెంటనే ఒక అప్పం చేసి దైవజనుడి చేతిలో పెట్టింది. ప్రైజ్ అలాడ్ హల్లెలూయ. వెంటనే దైవజనుడిని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని తిని సంతోషంగా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అమ్మ ఇంకా మీరు చేసుకోపోండి అట్ట, ఇంకేముండదు అని పెట్టా, కొంచెమే పిండి కొంచెమే నూనె కదా. మరి పాస్టర్ గారు ఎలా అంటున్నాడు, మళ్ళీ మాకు చేసుకోమన్నాడు. సరే ఉన్నదే చేసుకుందామని అక్కడికి వెళ్తే ఈమెంతైతే తీసిందో అంతా పిండి మళ్ళా పెరిగింది, నూనె పెరిగింది. ప్రైజ్ అలాడ్ హల్లెలూయ. అరే తీసాను కదా, వాడాను కదా, ఏమైంది? దేవుని ప్రేమించు వారికి సమకూడతాయి. ఆమేన్ హల్లెలూయ. సమస్తము సమకూడతాయి దేవుని ప్రేమించు వారి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా సహోదరా సహోదరి? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా యవన బిడ్డ? చలి దేవుని ప్రేమిస్తున్నావా? నేను దేవుని ప్రేమించమంటున్న రాజకీయ నాయకుడిని కాదు, నేను యేసుని ప్రేమించమంటున్నా లోకంలో కనిపిస్తున్న మనుషులను కాదు, నేను యేసుని ప్రేమించమంటున్నా సృష్టిని కాదు, సృష్టికర్తను ప్రేమించమంటున్నా. సృష్టిని ప్రేమిస్తున్నావా, మనిషిని ప్రేమిస్తున్నావా, రాజకీయ నాయకుని ప్రేమిస్తున్నావా, హోదా కలిగిన వారిని ప్రేమిస్తున్నావా, పూజ అర్హులు లేని వారిని ప్రేమిస్తున్నావా? పూజార్హుడు యేసు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయ. సర్వశక్తిమంతుడు ఆయన, సర్వాంతర్యామి ఆయన, పునరుద్ధరణ అనగా మరణంగా తిరిగి లేచినవాడు, యుగయుగములు జీవించువాడు. నేను ప్రకటన చేస్తున్నా నజరేయుడని యేసు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయ. ఆయన చెప్తున్న మాటలు ఎక్కడ, యేసుని ప్రేమించేవారికి అనగా దేవుని ప్రేమించేవారికి అనగా ఆయన సకలం పిల్లవాడికి సమస్తము సమకూడి జరుగుతాయి. కనుక నీ జీవితంలో సమస్తము సమకూడి జరగాలనే దేవుని ఆలోచన. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయ. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక మన మీద చాలా గొప్పది. దేవుని ఉన్నత ఉపదేశం మన మీద ఉన్నది, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మనం కలిగి ఉన్నాం. లేకపోతే ఈరోజు ఇలా వాక్యం వినలేం, లేకపోతే ఈరోజు ఇలాగా ఆ ఆశీర్వాదానికి వారసులు కాలేం, లేకపోతే ఈరోజు ఇలాగా సజీవులు ఉండలేం. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక మన మీద ఉంది. ఇది ఈరోజు వచ్చింది కాదు, సడన్గా మనం అనుకుంటే పుట్టింది కాదు ఈరోజు ఈ ప్రణాళిక. ఎప్పటి నుంచో ఆయన ఆలోచన ప్రణాళిక నీ మీద నా మీద ఉంది. కనుక మనం ఆయన ప్రేమిస్తున్నాం, మనం ఆయన ఆరాధిస్తున్నాం, మనం ఆయన గణపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయ. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే అక్కడ ముగ్గురు ఆ కుటుంబంలో ముడి పనులు చేస్తున్నారు. కానీ మరి ఏం చేస్తుంది, ఆయన పాదాలు ఎన్నుకుంది. ఈ రోజున ఎవరు ఏమో పనులు చేస్తున్నారో వాటిని పక్కన పెట్టి నువ్వు దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించే వ్యక్తివి, దేవుని ప్రేమలో నేను నిమగ్నం ఉండాలనుకుంటే నువ్వు ఎన్నుకోవాల్సింది, నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు ఉండవలసింది ఎక్కడా అని అంటే యేసు పాద. కనుక యేసు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆయన పాదాలు ప్రేమించేవారు ఉన్నత ఆశీర్వాదాలు కొండ వెళ్తారు, ఉన్నతమైన స్థితిలో వారు నిలబడతారు, ఉన్నతమైన కృప వారి మీద ఉంటుంది, ఉన్నతమైన దేవుని దయ వారిని వెంబడిస్తుంది.
క్రీస్తు సంఘాన్ని ప్రేమించాలి. సంఘానికి వెళ్తున్నావా? సమయానికి సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా కనబడుతున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? నిన్ను రక్షణ నడిపించిన సంఘం, నిన్ను ప్రభువులోకి నడిపించిన సేవకుని, సేవకుని కుటుంబాన్ని, సేవకుని సంఘాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు సంఘంలో సభ్యురాలు కదా, సంఘంలో ఉన్న ఆశీర్వాదం అనుభవిస్తున్నావు కదా, కనుక నువ్వేం చేయాలి? మూడోదిగా, మొదటగా దేవుని ప్రేమించాలి, ఆ సేవకుని ప్రేమించాలి, ఏం చేయాలి? సంఘాన్ని ప్రేమించాలి. క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకై నువ్వు కనిపెట్టి దేవునిలో మొరపెట్టాలి. ఎప్పుడైతే ఈ ప్రేమలో కూడా నువ్వు వెళుతుంటావో, ఎప్పుడైతే ఈ ప్రేమ నువ్వు కలిగి ఉంటావో, నువ్వు అర్థలుతావు. ఈ ప్రేమలో వేరు పారి ఎప్పుడైతే స్థిరపరచబడతావో, దేవుని ప్రేమ నిలిచి ఉండదు. ఎప్పుడైతే దేవుని ప్రేమ నిలిచి ఉంటావో, నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ సంసారం, నీ వ్యాపారం, నీ పని దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడద్ది. ఇలాంటి అనుభవాలు కావాలి. ఇలాంటి అనుభవాలు ఉండి ఆశీర్వాదం వెళ్ళాలనుకుంటే చిన్న తీర్మానం ఈ మనసులో వేసుకో, నీ యేసయ్యా నేను ప్రేమిస్తా అని నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి, ఈరోజు ఒక్కసారి యేసయ్యా నీ పాదాలు ఎరుక ముద్దు పెట్టుకుంటాను, నీ పాదాలు నేను కన్నీరు గారుస్తాను, నీ పాదాలనే కోరుకుంటాను, నీ పాదాల దగ్గర నన్ను నేను సమర్పిస్తానని ఒక్క తీర్మానం ఈరోజు కలగ చేసుకుంటే గొప్ప ఆశీర్వాదం మీదకి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, ఘనుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. అవునయ్యా, నీ ప్రేమ చాలా గొప్పది. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు. మేము మిమ్మల్ని ప్రేమించాలి. ప్రేమలో తప్ప దేంట్లో అచ్చి ఉండకూడదు నాయన. మేము ప్రేమించటంలో తండ్రి వెనుకంజ వేయక అధికంగా నిన్ను ప్రేమిస్తూ నీ ప్రేమలో వేరు పారి స్థిరపడడానికి సహాయించి త్వరకు వాక్యం బిడ్డలను దీవించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, శాపకరమైన జీవితాలు అనుభవిస్తున్నారు, వారి కుటుంబంలో శోధన, శ్రమ, శాపము ఈ కుమ్మడి సురక్తం ద్వారా కొట్టివేసి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ప్రతి వ్యక్తి వ్యక్తి జీవితంలో ఆత్మీయ మేలు, శరీర మేలు కలగచ్చే. ఏ కుటుంబం శోకంతో ఉందో, ఆదరణ పొందలేని కుటుంబంగా ఉన్నదో, కన్నీళ్ళు తొడలేని కుటుంబం ఉన్నదో, ఆ కుటుంబంలో ఒక అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం చేయండి, మహత్కారం చేయండి, కన్నీళ్ళు తొడవండి, నాచ్యముగా మార్చండి. ఎవరైతే నాయన నీ పాదాలు ఎన్నుకొని, ఎవరైతే నీ పాదాలు కన్నీరు గారుస్తున్నారో, వారి జీవితాలు గొప్ప మేలు చేయండి, గొప్ప ఆశీర్వాదకరంగా వారి కుటుంబాన్ని మార్చండి. అక్కడ సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి అయిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ఆమె తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ తిరిగి దేని కృప సమాధానం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలతో నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.